త్రియేక దేవుని నామమున మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఆన్లైన్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. మరి యొక్క పరిశుద్ధ దినమున దేవుణ్ణి ఈ విధముగా ఆరాధించుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆధిక్యతను బట్టి దేవునికి వందనము తెలియజేస్తుంటున్నాను. అంతేకాకుండా మెదక్ అధ్యక్ష మండలము, గోదావరి ప్రాంతీయ అధ్యక్షుడు మరియు నిజామాబాద్ పాస్టర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులైనటువంటి రెవరెండ్ జి నిరంజన్ నిశ్చలయ్య గారికి, సంఘమంతటికి, పాస్టర్ కమిటీ పెద్దలకును, అంతేకాకుండా ఈ యొక్క సాంకేతిక నిపుణులైనటువంటి వారందరికీ శుభాభివందనము తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మా జీవితములలో మరొక నూతన దినమును ప్రసాదించినందుకు నీకు వందనములు. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా నుండి మాతో మాట్లాడి నీ కృపల చేత బలపరిచి నీ ఆత్మీయ వరములను మాపై ప్రసాదించమని యేసునామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కొత్త కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇటు సమయమున మనమందరము కలిసి గీతారాధన పుస్తకము నుండి 5వ పాట కీర్తన పరిశుద్ధమే యేసునామం అనేటటువంటి కీర్తన పాడుచు దేవుణ్ణి మహిమపరుచుకుందాము. గీతారాధన పుస్తకము నుండి 5వ పాట పరిశుద్ధమే యేసునామం అనేటటువంటి కీర్తన పాడుచు దేవుణ్ణి ఆరాధించుదాము. స్వరూపమైనను సొగసైన లేదు, త్రోణీకరింపబడెను, విసర్జించిరి మనుజులెల్లరము, దైవమే చేయి విడెను. పదివేలలోనూ అతి సుందరుడు రూపునే కోల్పోయెను, అతి సుందరుడు రూపునే కోల్పోయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను, కల్వరిలో కడుగబడెను, పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. వ్యసనాక్రాంతునిగా వ్యాధిగ్రస్తునిగా కనిపించే నా ప్రియుడు, మనము చూడనల్లని స్వరూపుడాయి, మనమెన్నిక చేయలేదు. పదివేలలోనూ అతి శ్రేష్ఠ నీయుడు నీనునిగా చేయబడెను, పదివేలలోనూ అతి శ్రేష్ఠ నీయుడు నీనునిగా చేయబడెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను, కల్వరిలో కడుగబడెను, పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. మన రోగములను భరించె ప్రభువే, నిశ్చయముగా శిల్వపై మన వ్యసనములన్నీ సహించెనతడే, దేవుని వద గొర్రె పిల్లై,
అతి పరిశుద్ధుడు పాపముగా చేయవలెను. పదివేలలోన అతి పరిశుద్ధుడు పాపముగా చేయవలెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో. కడువబడును పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. మన దోషములకై గాయములనందే స్వస్థతనిచ్చే ప్రియుడే. మన సమానత శిక్ష భరించి నలుగా కొట్టబడెను. పదివేలలోన అతి మనోహరుడు రక్తపుముదాయెను. పదివేలలోన అతి మనోహరుడు రక్తపుముదాయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో. కడువబడును పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. బాధింపబడిన మౌని అయ్యుండి నోరు తెరువాడాయేను. అన్యాయపు తీర్పు పొందినవాడై బలియాయే ఆశీర్వాలో. పదివేలలోన అతి కాంక్షణీయుడు ద్వేషింపబడి కూయెను. పదివేలలోన అతి కాంక్షణీయుడు ద్వేషింపబడి కూయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో. కడువబడును పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. ప్రియులారా, తిరిగి కీర్తన పుస్తకము నుండి 529వ సంగీతము, శ్రీయేసు రీతిగాను అనేటటువంటి ఈ యొక్క సంగీతం పాడుకుందాము. 529వ సంగీతము, శ్రీయేసు రీతిగాను నేనుండ కోరితను. రీతిగాను నేనుండగోరుదు, కోపంబులేని వాడు శాంతుండురాయనే. నా స్వామి ఒంటిగాను ప్రార్థించునప్పుడు ఆయా తండ్రితోను మాట్లాడుచుండెను. శ్రీయేసు రీతిగాను నేనుండగోరుదు, దూషింపబడగాను దీవించుచుండెను. శ్రీయేసు రీతిగాను ప్రేమింపగోరుదు,
పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగములో చదువుకుందాము. ఈ నేటి దిన ధ్యానాంశం కొరకై రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము నుండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము మొదలు 10వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నయెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చదవబడినటువంటి వాక్యము మన అందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియమైనటువంటి సంఘమా, మరియు ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబములారా, మీకందరికీ మరి ఒకసారి దేవుని నామమున వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవాచ దేవునికి కూడా నా యొక్క వందనములు. మన యొక్క మెదక్ అధ్యక్ష మండలము గోదావరి ప్రాంతీయ ఉపాధ్యక్షుడైనటువంటి మరియు నిజామాబాద్ పాస్టెట్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి రెవరెండ్ జి నిరంజన్ నిశ్చలయ్య గారికి, వారి కుటుంబం అంతటికి, సంఘ పెద్దలకును, ప్యాసెట్ కమిటీ మెంబర్స్కి, మీకందరికి నిన్ను వందనములు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినమున మనమందరము కూడా 133వ దావీదు కీర్తన నుండి ఐక్యతను గురించి, మేలు మనోహరములను గురించినటువంటి వాక్యమును ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో సహవాస జీవితము అనేటటువంటి వాక్యమును కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము. పాత నిబంధన పుస్తకం అంతా కూడా దేవుని యొక్క భయము, దేవునికి వినయము అనేటటువంటి అంశమును మనము చూస్తూ ధ్యానించుకోదగ్గట్టుగా ఉంటుంది. కొత్త నిబంధనలో యేసుప్రభు ద్వారా మానవాళికి ఆయనతో దగ్గరగా ఉన్నటువంటి సంబంధము, ఏ విధముగా ఆయనతో యేసుప్రభు దేవునితో మానవుల యొక్క సంబంధాన్ని పెంచుకోవడానికి ఈ యొక్క కొత్త నిబంధన యొక్క పుస్తకము మనకు ఎంతగానో తోడ్పడుతుందని నేను మనవి చేస్తుంటున్నాను. ఈ కొత్త నిబంధన అంతా కూడా యేసు ప్రభువు యొక్క బోధనల ద్వారా దేవునితో మనము కోల్పోయినటువంటి రిలేషన్షిప్ని తిరిగి మరియు దానిని సంపాదించుకోవడానికి ఈ యొక్క న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన ఎంతో ఉపయోగపడుతుంది యేసు ప్రభు మాటల ద్వారా. మరియు ఈ కొత్త నిబంధన అంతా కూడా ఈ యేసు ప్రభు మనకిచ్చేటటువంటి ఈ సంబంధ బాంధవ్యాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందులోనే భాగంగా కమ్యూనియన్ విత్ గాడ్ అనగా దేవునితో సహవాసము అనేటటువంటి అంశమును కొంచెంసేపు మనం ధ్యానించుకుందాము. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవునితో సమాధానముగా ఉండడానికి 6 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ని నేను చెప్తాను, దయతో విని ఆలకించగలరని కోరుచున్నాను. క్రిస్టియన్స్ ఆర్ కన్సీవ్డ్ యాజ్ కమింగ్ క్లోజ్ టు గాడ్ ఇన్ అట్లీస్ట్ 6 ways. ఈ ఆరు పాయింట్ల ద్వారా క్రైస్తవ సమాజము మరియు అందరూ దేవునికి సహవాస జీవితముగా గడపడానికి ఈ 6 పాయింట్లు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటిది, బై ద ప్రజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్.
బై ద ప్రజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పవిత్ర ఆత్మ లేదా పరిశుద్ధ ఆత్మ మానవుని జీవితంలో ఉండడం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేయడానికి వీలుగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాక్యము యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము, అపొస్తల కార్యములో 2వ అధ్యాయములో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5 వరకు చదవబడిన విధంగా 8వ అధ్యాయము 9వ వచనములు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కారు. ఈ విధముగా పరిశుద్ధాత్మ ఉనికి మానవుని జీవితంలో ఉండడం ద్వారా దేవునితో సహవాసములో గడుపుటకు వీలుంటుంది. ఆ విషయాన్నే పౌలు రోమా సంఘానికి రాస్తూ పరిశుద్ధ పౌలు ఈ విధంగా తెలియజేస్తుంటున్నాడు. మన లోపల, దేవుని యొక్క ప్రియుల లోపల, దేవుని యొక్క కుమారుల లోపల ఆయన ఆత్మ నివసించిన ఎడల మనమందరం ఆత్మ స్వభావము గలవారమే కానీ శరీర స్వభావ గలవారము కాము. అయితే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనము మన యొక్క సంఘ సహవాస జీవితములలో, క్రైస్తవ విశ్వాస జీవితములలో, వ్యక్తిగత జీవితములలో దేవునితో మనము సహవాసముగా ఉండడానికి ప్రాముఖ్యముగా ఆయన పరిశుద్ధ ఆత్మ ఉనికి మన జీవితంలో ఉండడానికి, పాలి భాగస్థులుగా ఉండడానికి, మనము అవడానికి దేవుని యొక్క ఆత్మ ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నాడు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద హ్యూమన్ స్పియర్ త్రూ హిస్ హోలీ స్పిరిట్. పవిత్రాత్మ ద్వారా మానవుని జీవితంలో దేవుడు ఉండడము. ఈ విధముగా పవిత్రాత్మను మన యొక్క జీవితంలో ఉంచుకున్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ మనం ఉంచుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ జీవితం మనం పొందుకున్నట్లయితే దేవునితో సహవాసముగా ఉండేవారముగా ఉంటాము అని ఈ వాక్యము బోధిస్తుంది. రెండవది, బై బికమింగ్ సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులుగా మారడం ద్వారా దేవుని యొక్క సహవాసములో మనం దగ్గర అవుతాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా రాయబడినది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎవరికైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉందో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులుగా ఉండేందుకు, పాలి భాగస్థులుగా ఉండేందుకు, దేవుని యొక్క పుత్రులుగా ఉండేటందుకు, ఆ విధముగా దేవునితో సహవాసముగా జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియ పరిశుద్ధులారా, దేవునికి కుమారులుగా ఉండడం ద్వారా, ఆయన ఆత్మ పొందుకోవడం ద్వారా దేవునితో సమాధానముగా, దేవునితో సహవాసములో ఉండడానికి వీలు పడుతుంది. ఆ విధముగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో 16వ వచనములో అబ్రహాము దేవుని కుమారునిగా చెప్పబడుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క వాగ్దానములు పుచ్చుకున్నటువంటి వారిగా, దేవుని యొక్క స్వాస్థముగా ఉన్నటువంటి వారిగా అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనములో దేవునితో సహవాసంగా ఉండాలంటే దేవునికి మనము ఫస్ట్ బోర్న్ సన్స్గా, ప్రథమ కుమారులముగా ఉండడానికి మనం ట్రై చేయాలి. ఈ విధముగా గనక దేవునితో సహవాసములు, అనగా దేవునితో అబ్రహాము ఏ విధముగా ఉన్నాడో, ఆయన వాగ్దానములు ఏ విధముగా పొందుకుని ఆయన కుమారులుగా ఉన్నారో, మొదటి ఫలములుగా, మొదటి కుమారులుగా ఏ విధంగా అవుతున్నారో, ఈ విధముగా ఆయన కుమారులుగా ఉండడం ద్వారా దేవుని యొక్క సహవాసములో మనము నడిపింపబడతాం. ఇది రెండవది. మూడవది, బై శాంక్టిఫైడ్ యాజ్ రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులు మరియు యాజక సమూహముగా పవిత్రపరచడము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 23లో గల దేవుని వాక్యములు ఇలాగు సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనములో ఈ విధముగా, జనము కాని వారి వలె మీకు రోషం పుట్టించదను, అవివేకమైన జనముల వలె మీకు ఆగ్రహం కలగజేతును అని మొదట మోషే చెప్పాను. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని దానికి ప్రత్యక్షమైతే అని చెబుతున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే, అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచుతుని అని చెబుతూ ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనములో
ఈ విధంగా సెలవిస్తున్నాడు. మనమందరము కూడా దేవునిలో యాజక సమూహముగా పవిత్రపరచడం ద్వారా, మీరు దేవునికి యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు అనేటటువంటి మాట, దేవునితో దేవునితో సహవాసముగా మనం గడపాలి అంటే రాజులముగా యాజక సమూహముగా మనం పవిత్రపరిచినప్పుడే దేవుని యొక్క సహవాసములో పాలి భాగస్థులుగా ఉంటాం. ఇది బై సాంక్టిఫైడ్ యాజ్ రాయల్ ప్రీస్టిహుడ్. ఈ విధముగా దేవుని సహవాసములో మూడవ పాయింట్గా మనం చూసుకోవచ్చు. మొదటి పాయింట్, దేవుని యొక్క పవిత్రాత్మ మనలో ఉండడం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధ కుమారులుగా మనం మారడం ద్వారా, రెండవది దేవుని యొక్క రాజులైన యాజక సమూహముగా పవిత్రపరచడం ద్వారా దేవునికి మనము సన్నిహితముగా సహవాసంగా జీవించవచ్చు. నాలుగవది బై షేరింగ్ ద యూకరిస్ట్, ప్రభు భోజనపు సంస్కారములో భాగస్వాములు అవడం ద్వారా, ప్రభు భోజన సమభాగ్యములో పాల్గొనడం తప్ప మనం ఇచ్చేటటువంటి కానుకలలో కానీ, మనం చేసేటటువంటి ప్రార్థనలో కానీ, సహజీవన భోజనంలో కానీ ఎందులో కూడా సహవాసం కాదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధ ఐక్య సమభాగ్యములో పాలు పొందుట ద్వారానే దేవునికి సమాధానంతో, దేవునికి దగ్గరగా సహవాసముగా, ఫెలోషిప్ విత్ గాడ్గా జీవించడం అనేటటువంటిది జరుగుతుంది. దేవుని ప్రియులారా, ఈ యొక్క సహవాసము ద్వారా దేవుని యొక్క కుటుంబము, గృహము దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరడం జరుగుతుంది. ఈ యొక్క సహవాసము ద్వారా ఈ విధముగా దేవుని యొక్క సహవాసములో మనం చేరినట్లయితే దేవుని యొక్క గృహాన్ని మనం నెలకొల్పడం జరుగుతుంది. ఆ విధముగా దేవునితో సహవాసములో గడిపినటువంటి వారం అవుతాము. ఇది నాలుగవ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. దేవుని ప్రియులారా, ఐదవది బై ఇన్కార్పొరేషన్ ఇన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంలో విలీనం కావడం ద్వారా. పౌలు ఆయన పత్రికలో ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉండడం ద్వారా, క్రీస్తులో అనేటటువంటి మాటను పౌలు ఆయన పత్రికలలో చాలా ఎక్కువసార్లు వాడుతూ ఉంటాడు. ఆ విధంగా క్రీస్తులో ప్రతి పనిలో క్రీస్తుని మనం విలీనం చేయడం ద్వారా మనము క్రీస్తులో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సహవాసం మనకు దొరుకుతుంది. రోమీయులకు రాసినటువంటి పత్రికలోనే 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము కనుక చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనములు, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయుందుము. ఈ విధముగా బై ఇన్కార్పొరేషన్ ఇన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంలో విలీనం కావడం ద్వారా. ఏ విధముగా విలీనం అవుతాము? బాప్తిజం తీసుకోవడం ద్వారా. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు, ఆయన మరణము తిరిగి లేవడం అనేటటువంటిది బాప్తిస్మములో సాదృశ్యం కావడం కాబట్టి, ఈ యొక్క శరీరంలో విలీనం కావడం ద్వారా క్రీస్తులో మనం సహవాసముగా జీవించడానికి జరుగుతుంది. కమ్యూనియన్ విత్ క్రైస్ట్గా మనము దీనిని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. 6వ పాయింట్గా బై ఆఫరింగ్ స్పిరిచువల్ సాక్రిఫైసెస్, ఆధ్యాత్మిక అర్పణలు అర్పించడం ద్వారా దేవునిలో సహవాసము మనము పెంచుకోవచ్చు. 6వదిగా చివరిదిగా ఆధ్యాత్మిక అర్పణలు అనగా ఏదో వచ్చి దేవునికి పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి కాకుండా, ఆత్మతో సత్యముతోనూ ఆరాధించి దేవుని యొక్క నిజమైనటువంటి ఆరాధనలో ఆత్మతో సత్యముతో మనం ఆరాధించినప్పుడే దేవునికి మన యొక్క ఆధ్యాత్మిక అర్పణలు అర్పించడం ద్వారా సహవాసంలో జీవిస్తామని ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన పని చేయుదము. దేవుని ప్రియులారా, ఆధ్యాత్మిక అర్పణలు ఏ విధముగా అంటే కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ద్వారా దేవునితో సహవాస జీవితము మనము చేయవచ్చు. ఈ 6 పాయింట్లు గనక మనం గమనించినట్లయితే, ఈ వీటి పాటించినట్లయితే దేవునితో దగ్గరగా సహవాసముగా జీవించడానికి, కమ్యూనియన్ విత్ గాడ్ ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. మరొకసారి చూసుకుందాము. బై ద ప్రజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, మొదటి పాయింట్, బై ద ప్రజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పవిత్రాత్మ ఉనికి ద్వారా. రెండవది బై బికమింగ్ సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులుగా ఉండడం ద్వారా. మూడవది బై
by sanctified as royal priesthood, రాజులు యాజక సమూహముగా పవిత్రపరచడం ద్వారా. నాలుగవది by sharing the Eucharist anamnesis, అనగా ప్రభు భోజనంలోని భాగస్వామ్యం కావడం ద్వారా. ఐదవది by incorporation in body of Christ, క్రీస్తు శరీరంలో విలీనం కావడం ద్వారా. ఆరవది by offering spiritual sacrifice, ఆధ్యాత్మిక అర్పణలు అర్పించడం ద్వారా. ఈ విధంగా దేవునితో సహవాస జీవితంలో గడపడానికి మనము ఇష్టపడవలసిందిగా కోరుచుంటున్నాను. మరి ఈ ఆరు పాయింట్లను గుర్తుపెట్టుకొని ప్రతి దినము దేవునితో సహవాసములో ఉండడానికి ఈ పరిశుద్ధ వాక్యము మనకు ఎల్లప్పుడూ సదాకాలము ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. తలలు వంచుకొని అందరం కలిసి వినినటువంటి వాక్యము కొరకు ప్రార్థన చేస్తూ చివరి ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, కనికరం కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడా, పరలోకపు రాజా, నీ శ్రేష్టమైనటువంటి నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు, వందనములు. పరిశుద్ధుడా, దేవునిలో సహవాసముతో గడపడము ఏ విధంగా అనేటటువంటి అంశమును మేము నేర్చుకుని ఉన్నాం. మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు. దేవా, ఆరు పాయింట్లను మా యొక్క హృదయములలో మేము ఇదిగో పదిలపరచుకొని ఆ ప్రకారము మేము జీవించి ఆధ్యాత్మిక విలువలతో నీ యొక్క సన్నిధిలో చేరడం ద్వారా నీతో సహవాస జీవితం గడపడానికి ఇదిగో మీరు చెప్పినటువంటి ఈ వాక్యములను బట్టి, చూపించినటువంటి మార్గములను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా జీవితములలో ఈ వాక్యము ఇదిగో వెలుగుకరమైనటువంటి వాక్యముగా ఉండుటకు మా జీవితములను నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ లైవ్లో చూస్తుంటున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరవలసిన ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి అనారోగ్యములను, వారికి ఉన్నటువంటి అవకతవకలను, ఇబ్బందులను, ఇదిగో ఆర్థిక సమస్యలన్నింటినీ మీరు ఇదిగో తొలగింపజేసి మంచి ఆయురారోగ్యములను వారికి అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డలకు ఆయురారోగ్యమును అనుగ్రహించండి. నీ ప్రేమ, నీ కనికరము, నీ సమాధానము, నీ నిండైనటువంటి దీవెనలు వారిపై కుమ్మరించండి. అంతేకాకుండా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డపై నీ యొక్క కృప, నీ యొక్క సన్నిధిని, నీ ఆశీర్వాదమును వారిపై ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. మహోన్నతుడా, ఈ దినమంతా మాతో ఉన్నందుకు నీకు స్తోత్రములు. మమ్మలను, మా జీవితములను, మా సంఘములను, ఇదిగో మా కుటుంబములను మీరు ఆశీర్వదించి కాపాడండి. నీ కృపల చేత బలపరిచి ఆశీర్వాదమును అనుగ్రహించి నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించి నిండారా మెండారా మమ్మల్ని ఆశీర్వదించి నడిపించి నీ కృపల చేత బలపరిచి నింపమని ఈ రాత్రికి మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఉదయంగా లేచి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అన్నదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయుచున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మలను శోధనలోని తేకాదృష్టులను తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, యేసు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అనునత సహవాసం సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకును, మన కుటుంబములకును, మన సంఘమునకు, మన జీవితమునకును, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్లో చూస్తుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్.